ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ శీతాకాల సమావేశాలు వాడి వేడిగా జరుగుతున్న సంగతి తెలిసిందే. శాసనసభలో జగన్మోహన్ రెడ్డి వర్సెస్ ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడు మధ్య నువ్వా నేనా అన్నట్టుగా మాటల యుద్ధం సాగుతుంది. అసెంబ్లీలో అధికార పక్షం పైన చేయజారిస్తున్నట్టుగా కనిపిస్తుంటే దీనిపైన టీడీపీ రివర్స్ ప్లాన్తో రెచ్చిపోతోంది. శాసనసభలో వైకాపా మెజార్టీ ఉండగా శాసనమండలిలో మాత్రం టీడీపీ సభ్యులే అధికంగా ఉన్నారు. దీంతో అసెంబ్లీలో ప్రభుత్వం తమను ఏ అంశంలో ఏ రకంగా టార్గెట్ చేస్తోందో, అదేవిధంగా శాసనమండలిలో ప్రభుత్వాన్ని ఇబ్బంది పెట్టేందుకు టీడీపీ ప్రయత్నిస్తోంది. తాజాగా మార్షల్స్ టీడీపీ వివాదంపై అసెంబ్లీలో చంద్రబాబు పైన అధికారపక్షంగా ఏకపక్షంగా విమర్శలు దాడి చేసింది. కానీ మండలిలో మాత్రం భిన్నంగా పరిస్థితి కనిపించింది. టీడీపీ మండలి చైర్మన్ ద్వారా మార్షల్ని పిలిపించి మరీ విచారణ కోరేటువంటి విధంగా ఒత్తిడి తెచ్చి దీంతో మిగిలిన 2 రోజుల సమావేశాలు ఆసక్తికరంగా మారేలా చేశాయి. అసెంబ్లీలో అధికార వైకాపాకి 151 మంది సభ్యులు మద్దతు ఉంది. టీడీపీ నుంచి 23 మంది మాత్రమే ఉన్నారు. అందునా వంశీ పార్టీతో విభేదించగా ఒకరిద్దరు ఎమ్మెల్యేలు సభకు హాజరు కావట్లేదు. తాజాగా అసెంబ్లీ మార్షల్స్ టీడీపీ వివాదంపై అధికారపక్షం ముందస్తు ప్రణాళికతో ఏకపక్షంగా ప్రతిపక్ష నేత చంద్రబాబు నిరుకం పెట్టింది. వీడియోలను సభలో ప్రదర్శించి చంద్రబాబు మార్షల్స్ పైన అనుచిత వ్యాఖ్యలు చేశారని, అదేవిధంగా మాజీ మంత్రి లోకేష్ మార్షల్స్ పేక పట్టుకున్నారని కార్నర్ చేశారు. ఓ విధంగా ఆ చర్చ జరుగుతున్నంతసేపు టీడీపీ ఆత్మరక్షణలో పన్నెండు కనిపించింది. ఆ తర్వాత కొద్దిసేపటికి చంద్రబాబు తనను అవమానించారని, వారు ఏం చేస్తారో చెప్పాలంటూ నిలదీశారు. ఇదే సమయంలో చంద్రబాబు ఆ వ్యాఖ్యలు చేయలేదంటూ పార్టీ నుంచి సభకు సమాచారం రావడంతో ఇక టీడీపీ తేరుకుంది. అయితే అప్పటికే సభలో దిశ బిల్లు అంశం చర్చ మొదలైపోయింది. శాసనమండలిలో టీడీపీకి మెజార్టీ ఉండడం కనిపిస్తూ వస్తోంది. రీసెంట్గా తమను మార్షల్స్ అడ్డుకోవడంపై టీడీపీ ఎమ్మెల్సీలు మండలి చైర్మన్ షరీఫ్కి ఫిర్యాదు చేశారు. ఆయన అసెంబ్లీ చీఫ్ మార్షల్ని పిలిపించి విచారణ నిర్వహించారు. మరోసారి తప్పు పునరావృతం కాకూడదని, ఎమ్మెల్సీల విషయంలో మర్యాదగా ప్రవర్తించాలని వ్యవహరించాలని చీఫ్ మార్షల్కి మండలి చైర్మన్ షరీఫ్ హెచ్చరిక జారీ చేశారు. వైకాపాకు చెందిన మంత్రులు అక్కడే ఉన్నప్పటికీ దీన్ని అడ్డుకోలేకపోయారు. ఇది టీడీపీ యొక్క విజయంగా చెప్తున్నారు. ఎక్కడైనా సరే ఎవరికైనా సరే అన్యాయం జరిగితే ఊరుకునే పరిస్థితే లేదన్నట్టుగా మళ్ళీ తన యొక్క సత్తాన్ని చాటుకుంది టీడీపీ. అందుకే టీడీపీకి సపోర్టర్స్గా ఒకే ఒక లైక్, మీరు కనుక వారు సపోర్ట్ చేసేవాళ్ళైతే ఒకే ఒక లైక్ ఇవ్వండి. కింద ఉన్నటువంటి షేర్ బటన్ ఉపయోగించి టీడీపీ యొక్క విజయం ఇదని మీరు నమ్మితే టీడీపీ చంద్రబాబు యొక్క ఫేస్బుక్ వాట్సాప్ గ్రూప్స్లో వీడియోను తప్పనిసరిగా షేర్ చేయండి.